நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்றேன் சார். அப்படி பார்த்தாரு. இப்படி குத்துவேன், அப்படி பிடிப்பாரு. జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ బీటీఎస్ డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అన్నా ఎక్కడ చచ్చారా? ఇందాక నుంచి ఫోన్లు చేస్తుంటే ఒక్కడు ఎత్తరేటే? ఎక్కడెత్తామన్నా, అందరం మత్తులో ఉంటే. మొత్తేంట్రా? దాన్ని కనిపెట్టుకుని ఉండండిరా అంటే అందరూ మందేసుకుని పడుకున్నారా? మందుకైనా వాడు దర్జాగా దాన్ని తీసుకుని వచ్చేసాడు. అబ్బే, మత్తు మేము మందు కొట్టినందుకు కాదన్నా. మరి ఆ గౌతమ్ గారు మాకు మందు కొట్టాడు. రే, ఇంకా ఎక్కింది దిగలేదంట్రా. వాడు మందు కొట్టడం ఏంటి అంటే అన్న, ఆడు ఎలా వచ్చాడంటే. ఏయ్, ఎవడరా నువ్వు? అమ్మాయి తప్పించుకుందంట కదా, వెళ్ళి చూసి రమ్మంటే వచ్చాను. ఓ అవునా, మేడం పంపించారా? మేడం? మేడం పంపించకపోతే నేను ఇక్కడికి ఎలా వస్తాను, ఎందుకు వస్తాను? ఏమనుకోవద్దన్నా, ఆ పిల్ల పారిపోతే ఎవరో ఆ అమ్మాయి తాలూకా వాడు కనిపించాడంట. వాడేమో అనుకుని కన్ఫ్యూజ్ అయ్యానన్నా. వాడు దొరికాడా? లేదన్నా, మిస్ అయ్యాడన్నా. ఆ పిల్లని ఇంకా జాగ్రత్తగా కట్టేశారా లేదా? కట్టాల్సిన పనే లేదన్నా. ఇదిగో ఈ స్ప్రే కొడితే చాలు, దెబ్బకు పడిపోద్ది. ఓ అవునా, అంతే ఉంది ఈ స్ప్రేలో, ఒకసారి ఇవ్వు. రే, ఇది బాగానే పనిచేస్తుందిరా ఇది. రే, నువ్వు రే, నువ్వు బాగుంది ఇది. హేరా, ఫోటోలు బాగానే వచ్చాయా? వచ్చాయి వచ్చాయి. మిథున్ గారు, మిథున్ గారు, మిథున్ గారు, మిథున్ గారు, కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి మిథున్ గారు, మిథున్ గారు చూడండి. అయ్యో, అదన్నా జరిగింది, ఇప్పుడు అర్థమైందా? వాడెంత మాయగాడో. మా మధ్యలో నువ్వున్నా కూడా ఎదవైపోయేవాడివన్నా, అంత జాదుగాడన్న వాడు. అరే గౌతమ్ గా, ఎంత దెబ్బ కొట్టావరా? ప్లాన్ వేసి, వేషం వేసి, కష్టపడిందంతా పాడు చేసావు కదరా. మిథున్ గారు, ఈ జ్యూస్ తాగండి. తాగమ్మా, బాగా నీరసంగా ఉన్నాం, తాగు. చాలమ్మా,
అక్కడ ఉన్నారు అంకుల్. సుబ్బారాయుడు బావ వస్తున్నాడుగా, అప్పుడు అపార్థం చేసుకుని పెంట చేశాం, ఇప్పుడు దాన్ని కవర్ చేయాలిగా. అరగండి. అదిగో బావగారు కూడా వచ్చేశారు. అమ్మా మిథున, నీకేం కాలేదు కదమ్మా. బావా వచ్చేసింది బావా. మిథునమ్మ పాపం ఎవరో ఎదవలు కిడ్నాప్ చేస్తే మన గౌతమ్ దేవుళ్ళ కాపాడి తీసుకొచ్చాడంట. ఇది తెలుసుకోకుండా వీళ్ళు నా భార్య నోరు పారేసుకున్నారు. దీనికి తొందరెక్కువ బావా, నిజం తెలియగానే పెళ్ళామని చూడకుండా చంపేద్దామన్నంత కోపం వచ్చేసిందనుకో. కానీ కొడుకు పెళ్ళి కదా, తల్లి లేకుండా ఎలా అని ఆగడం వల్ల బతికిపోయింది. అన్నయ్య క్షమించండి. అన్నయ్య నాకేమైనా మీకులాగా పెద్ద తెలివి ఉందా చెప్పండి. ఏదో నలుగురు అనుకున్నట్టే అపార్థం చేసుకున్నట్టే నేను నోరు జారాను. పర్వాలేదులే అమ్మా. అది చూసావా, ఎంత వాగినా ఒక్క మాట అనకుండా పర్లేదని ఎలా క్షమించేశాడో, అది మా బావంటే. తల్లి, ఎవ్వరు ఏమన్నా ఊళ్ళో వాళ్ళు ఎన్ని కూసినా నువ్వు నా బంగారానివమ్మా. నువ్వు మా అమ్మవిరా, నా తల్లి వినువు, నా బంగారాన్ని వినువు. అంకుల్ మిథున్ గారు బాధపడకండి. అవునమ్మా, బయటపడిందే సంతోషం అనుకుని త్వరగా పూజ జరిపించండి, బాగా ఆలస్యమైంది ఇప్పటికే. అవునవును బావగారు, బాగా ఆలస్యం అయిపోయింది. రండి బావగారు పూజ జరిపిద్దాం. చెల్లెమ్మా రండి. ఏంటి అందరూ అలా నిలబడ్డారు, రండి. నానా, పూజ కన్నా ముందు ఒక ముఖ్యమైన పనుంది. ముందది పూర్తవని తర్వాత పూజలోకి వెళ్దాం.